ప్రైజ్ ద లార్డ్. తెలుగు బైబిల్ కథలు ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఈ వీడియోలో తామారు గురించి మీతో మాట్లాడాలి అని ఆశపడుతున్నాను. బైబిల్ పూర్తిగా చదివినట్లయితే ఆమెను గురించి ఆదికాండము 38వ అధ్యాయము, రూతు 4:12, మత్తయి సువార్త 1వ అధ్యాయం 3వ వచనంలో మాత్రమే ఈమెను గురించి వ్రాయబడి ఉంటుంది. తామారు అనే మాటకు ఖర్జూర వృక్షము అని అర్థము. ఖర్జూరం గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు కదండి. ఖర్జూరం తీయగా చాలా మధురంగా ఉంటుంది. కానీ తామారు జీవితం చూసినట్లయితే ఆమె జీవితం అంత మధురంగా ఉన్నట్లు కనిపించదు. ఆమె జీవితంలో కొన్ని చేదు అనుభవాలు ఉన్నా చివరికి దేవుడు ఆమె జీవితాన్ని మార్చాడు. అసలు ఈ తామారు ఎవరో చూద్దాం. లేయ యొక్క 4వ కుమారుడైన యూదా మనకి బాగా తెలుసు కదండి. లేయ గురించి ఒక వీడియో చేశాను. ఆ వీడియో కనుక మీరు చూస్తే ఈ విషయం మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ యూదా యొక్క కోడలే ఈ తామారు. యూదా షూయాను కనానీయుని కుమార్తెను వివాహం చేసుకుంటాడు. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 2, 3, 4 వచనాలు మనం చదివినట్లయితే ఇస్రాయేలీలు కనానీయులను వివాహం చేసుకోకూడదు అని దేవుడు ఆజ్ఞాపిస్తే ఈ యూదా దేవుని ఆజ్ఞను ధిక్కరించి కనాను స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఈ యూదాకు 3 కుమారులు పుడతారు. వారి పేర్లు ఏరు, ఓనాను, షేలా. యూదా మొదటి కుమారుడైన ఏరుకు ఈ తామారునిచ్చి వివాహం చేస్తాడు. ఈ ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక దేవుడు అతన్ని చంపేస్తాడు. తరువాత ఈ యూదా తన 2వ కుమారుడైన ఓనానుతో, నీ అన్న పిల్లల్ని కనకుండా చనిపోయాడు, కాబట్టి నీ అన్న భార్య దగ్గరకు వెళ్ళి మరిది ధర్మం జరిగించి నీ అన్నకు సంతానం కలుగచేయి అని చెప్తాడు. ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయము 5 నుండి 10 వరకు మనం చదివినట్లయితే సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానం లేక చనిపోయిన ఎడలా చనిపోయిన వాని భార్య అన్యుని పెళ్లి చేసుకొనకూడదు. ఆమె పెనిమిటి సహోదరుడు ఆమె వద్దకు పోయి ఆమెను పెండ్లి చేసుకుని తన సహోదరునికి మారుగా ఆమె ఎడలా భర్త ధర్మము జరుపవలెను అని వ్రాయబడి ఉంటుంది. ఇంకా క్రిందకు చదివినట్లయితే ఈ విషయం మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఓనాను తామారుతో పోయి ఆమె సంతానం తనది అవ్వదు అని దేవుని మాటకు వ్యతిరేకంగా పాపం చేస్తాడు. కాబట్టి దేవుడు ఓనానును కూడా చంపేస్తాడు. అప్పుడు యూదా తన 2 కుమారుల వలె 3వవాడైన షేలా చనిపోతాడు అని యూదా తెలివిగా ఆలోచించి తన కోడలిని ఎలా వదిలించుకోవాలి అని విధవరాలిగా ఉన్న కోడలితో, షేలా పెద్దవాడయ్యాక వివాహం చేస్తా అని చెప్పి అప్పటి వరకు నీ తండ్రి ఇంటికి వెళ్ళి విధవరాలుగా ఉండమని చెప్తాడు. కాబట్టి తామారు వెళ్ళి తన తండ్రి ఇంటి దగ్గరే ఉంటుంది. కొంతకాలమైన తరువాత యూదా భార్య చనిపోతుంది. యూదా తన భార్య విషయమై బాధపడి తరువాత దుఃఖ నివారణ పొందుతాడు. తరువాత యూదా అదుల్లామీయుడైన హీరాను తన స్నేహితునితో తిమ్నాతునకు తన గొర్రెబొచ్చు కత్తిరించి వారి యొద్దకు వెళ్తాడు. గొర్రెలను కొంతకాలం బాగా పెంచాక గొర్రె వంటి నిండా బొచ్చు ఎక్కువగా వస్తుంది. దానిని అమ్మడం వల్ల చాలా లాభం వస్తుంది. ఈ విషయం తామారుకు తెలిసి షేలా పెద్దవాడైనప్పటికీ తనకిచ్చి పెండ్లు చేయకపోవడం వల్ల తామారు వైధవ్య వస్త్రములు తీసి ముసుగు వేసుకుని శరీరమంతయు కప్పుకొని తిమ్నాతు నుండి యూదా ఇంటికి వెళ్లే మార్గంలో ఏనాయిము ద్వారం దగ్గర కూర్చున్నప్పుడు యూదా ఆమెను చూచి, ముసుగు వేసుకున్నందున వేశ్య అనుకుని ఆమెతో పాపం చేయడానికి ఆమెను రమ్మన్నప్పుడు తామారు తెలివైన ఆలోచన చేసి, నీతో వస్తే నాకేమీ ఇస్తావు అని అడుగుతుంది. నేను ఇంటికి వెళ్ళాక మందలో నుండి మేకపిల్లను పంపిస్తా అని చెప్తాడు. యూదా మాట తప్పేవాడు అని తామారుకు తెలుసు కాబట్టి తెలివిగా మేకపిల్ల ఇచ్చే వరకు, నీ ముద్రయు దాని దారమును నీ చేతికరయు కొదువు పెట్టు, నీ మేకపిల్లను పంపగానే నీ వస్తువులు నీకు ఇచ్చేస్తా అని చెప్తుంది. చెప్పినట్లుగానే యూదా తన స్నేహితునికి ఒక మేకపిల్లనిచ్చి పంపినప్పుడు ఆమె అతనికి కనపడదు. అప్పుడతడు అక్కడున్న వారిని ఈ మార్గంలో వేషనెవరైనా చూచారా అని అడిగినప్పుడు,
వారు ఇక్కడ వేశ్య ఎవరూ లేరు అని చెప్తారు. 3 నెలల తరువాత తామారు గర్భవతి అయిందని యూదాకు తెలిసి ఆమెను బయటకు తీసుకుని రండి, ఆమెను కాల్చివేస్తాను అని చెప్తాడు. ఆమెను బయటకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె తన మామ యొద్దకు ఆ వస్తువులను పంపి, ఇవి ఎవరివో, ఆ మనిషిని వలన నేను గర్భవతినై తిని, ఈ ముద్ర, ఈ దారము, ఈ కర్ర ఎవరివో దయచేసి గుర్తుపట్టమని చెప్పించాను. యూదా తన వస్తువులను గుర్తుపట్టి, నేను నా కుమారుని ఆమెకి ఇయ్యలేదు కనుక ఆమె నాకింట నీతిమంతురాలు అని చెప్పి ఆమెతో ఎప్పుడూ పాపం చేయలేదు. యూదా వల్ల తామారుకు కవలపిల్లలు పుడతారు. వారికి పెరెసు, జెరహు అను పేర్లు పెడతారు. మత్తయి సువార్త 1:3 యూదా తామారునందు పెరెసును, జెరహును కనిను. పెరెసు ఇస్రోమును కనిను అని వ్రాయబడి ఉంటుంది. అంటే కవలల్లో ఒకడైన పెరెసును యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి ఒక సాధనంగా వాడుకున్నాడు. ఈ తామారు జీవితంలో కొన్ని చేదు అనుభవాలు ఉన్నా చివరికి దేవుడు ఆమె జీవితాన్ని మార్చాడు. యేసుక్రీస్తు వంశావళిలో మొట్టమొదటిగా పేరు ప్రస్తావించబడిన స్త్రీగా ఈ తామారును గురించి చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రైజ్ ద లార్డ్.